చంద్రబాబు గారికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకి కోట్లు, ఒక్క ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇవ్వడం, అది ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి, అది కూడా ఎమ్మెల్యే కాబట్టి. మిగతా అంతా ఏం జరుగుతుంది, ఓటుకి నోటే జరుగుతుంది. ఒక ఓటుకి 500, 1000, 1500, 2000. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కులాల వారీ సమావేశాలు, ప్రొఫెషనల్స్ వారీ సమావేశాలు ఇట్లాంటివి పెట్టుకొచ్చి ఆటట్లో లంచ్ ఏర్పాటు చేసి చిన్నపాటి గిఫ్ట్లు ఇట్లా సాగినాయి. ఇప్పుడు సీన్ మారిపోయింది, నోటిఫికేషన్ వచ్చేసింది కదా, అసలు కథ ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటిదంతా కూడా శరవేగపు పరుగులు అని చెప్పాలి. ఇందులో ఈ పరుగులలో కీలకమైనటువంటి ఘట్టం డబ్బుల పంపిణీ. చివరి రోజుల్లో పంచేటప్పుడు అడ్డుకోవడానికి చూస్తారు. ఇప్పుడు పోలీసుల్ని మార్చేసి, డీజీపీని మార్చేసి, చీఫ్ సెక్రటరీని మార్చేసి టోటల్గా వైసీపీ వాళ్ళని తొక్కి పట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో డబ్బులు పంపిణీ ఇప్పటికే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించేశారు అన్నటువంటి మాట వినబడుతోంది. ఇంటికి 2 ఒక్కొక్క ఓటుకి 2000 రూపాయలు చెప్పుకుని డబ్బులు పంచుతున్నారు అని చెప్తున్నారు. ఇంకా తెలుగుదేశం ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించినట్లేదు.